तस्य भार्या कुचैलस्य क्षुत्क्षामा च तथाविधा। ఇక్కడ కుచైలస్య అనే మాట ఇక్కడ వచ్చింది. దీన్ని తీసుకుని కుచేల నామం మనం తీసుకోవడం జరిగింది. కుచేల అనేది నామకరణం కాదు, ఆయన రూప వర్ణన అంతే. ఆయన కుచేలము ధరించినవాడు అంటే చివికిపోయిన వస్త్రాలు ధరించి ఉన్నటువంటి వాడు. అంతేకాదు, పూర్వకర్మ విశేషం చేత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కనుక వారింట్లో తీవ్రమైన దారిద్ర్యం ఉండేది. ఒక పూట తింటే ఒక పూట తినక కొన్ని పూటలు కూడా తిండి లేకుండా ఉండేటువంటి దారిద్ర్యావస్థ వచ్చింది. అయితే ఆ తల్లి మహాత్మురాలండి. ఇక్కడ పతివ్రత పతిం ప్రాహ, ఆవిడ పేరు కూడా చెప్పలేదండి, పతివ్రత అన్నారు ఇక్కడ. అయితే పోతన గారు వర్ణన చేస్తూ సుశీల అని ఒక లక్షణాన్ని చెప్పారు ఆయన. ఆ లక్షణాన్ని కొంత నామకరణంగా అనుకున్నారు, మంచిది. మొత్తానికి ఇక్కడ ఇద్దరికి పేర్లు చెప్పలేదు, ఎందుకంటే విషయం ప్రధానమైనప్పుడు నామం ఎందుకయ్యా. అందుకని విషయాన్ని మనం తెలుసుకుంటూ వెళుతూ ఉంటే పతివ్రత పతిం ప్రాహం మ్లాయత వదనైన స, ఒకప్పుడు ఆవిడ వ్యాకులమైన చిత్తంతో దరిద్ర సీదమానాస వేపమానాభిగమ్యచ, చాలా వినయంగా బాధతో భర్తతో అంటోంది ఇక్కడ. ఏమనంటే నన్ను బ్రహ్మన్ సంబోధన చూడండి, చాలా చక్కగా బ్రహ్మన్. బ్రహ్మన్ అనే శబ్దానికి రకరకాల భావాలుంటాయి. పూజనీయుడు అనే భావం, అదేవిధంగా జ్ఞాని అనేటువంటి అర్థం. భగవత సఖా, మీరు భగవంతుని యొక్క సఖులు అంటే ఇద్దరికి కూడా కృష్ణుడు భగవానుడని తెలుసు. అయితే ఆ కృష్ణ పరమాత్మ తన ఆత్మరూపుడై తనలోనే ఉన్నాడు అనే జ్ఞానం కలిగినటువంటి వాడు కుచేలుడు. ఆయనకు ఆ జ్ఞానం ఉందన్న జ్ఞానం ఆవిడకున్నది. అందుకే మీరు భగవంతుని యొక్క సఖులు. భగవంతుడు ఎటువంటి వాడు? సాక్షాత్ శ్రీయపతి అని, సాక్షాత్ లక్ష్మీపతి. కేవలం లక్ష్మీపతి అయినంత మాత్రమే సరిపోతుందా? ఆయనకు కొన్ని రెండు లక్షణాలు ఉన్నాయి, బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ. ఆయన బ్రహ్మణ్యుడు, శరణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే వేదము ధర్మము తపస్సు జ్ఞానము వీటిని రక్షించువాడు, అదేవిధంగా వీటిని జీవనముగా కలవారిని రక్షించువాడు. అంటే ఎవరు వేదాన్ని ధర్మాన్ని తపస్సుని జ్ఞానాన్ని ఆశ్రయిస్తారో వారు లోక విషయం పట్టదు, వాటినే అనుష్ఠిస్తూ ఉంటారు. వాటి వల్ల లోకం బాగుంటుంది కనుక, వారు చేసినటువంటి తపస్సు వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది కనుక, లోకక్షేమాన్ని నిలబెట్టే నారాయణుడు ఆ క్షేమానికి హేతువైనటువంటి ఆ విప్రుల్ని ఎల్లవేళలా రక్షిస్తాడు, వాళ్లపై ప్రీతి కలిగి ఉంటాడు. ఇదే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అనే మాటకు అర్థం. ఈ రోజుల్లో కాలం పాడైపోయి జాతివాచక శబ్దాలుగా తీసుకుని బ్రాహ్మణ ప్రియ అనే మాట రాగానే ఒక భయం పడిపోతూ దాన్ని మార్చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే గోబ్రాహ్మణ్యే శుభమస్తు నిత్యం అనే మాట రాగానే భయపడుతున్న కాలం వచ్చేసింది మనకి, ఎవడేమనుకుంటాడని. కొంచెం విశాలమైన హృదయంతో ఆలోచిస్తే వేదము ధర్మము తపస్సు జ్ఞానము ఇవి జీవితంగా గడిపేవాడు ఎవరికైనా పూజ్యుడే, అవునా కదా చెప్పండి. ఇక్కడ కేవలం నామమాత్ర బ్రాహ్మణ్యాన్ని పూజించమని శాస్త్రము చెప్పలేదు. ఎవరు అటువంటి జీవనం గడుపుతారో వారి యొక్క తపశ్శక్తి చేత భూమి బాగుంటుంది కనుక వారిని మనం ఆరాధిస్తాం. భగవానుడే వారిని ఆరాధిస్తున్నాడు, ఎందుకంటే ఆయన లోకరక్షణ చేయడం ఆయన యొక్క పని కనుక ఆ లోకరక్షణ వేద జ్ఞాన ధర్మ రూపుడైన పరమాత్మను వాళ్ళు అనుష్ఠించడం చేస్తున్నారు కనుక వారిని భగవానుడు ఎల్లవేళలా ప్రీతిగా చూస్తాడు. ఎందుకంటే స్థితి కావాలి అంటే, ధర్మం నిలబడాలి అంటే దాన్ని అనుష్ఠించే వాళ్ళు బాగా చూసుకోవాలి. ఇక్కడ అది గురుస్థానీయుడైనటువంటి ఈ వేదమును నమ్మినటువంటి మహాత్ముల్ని భగవంతుడు, వేద జీవనము గడిపేటటువంటి వారిని ప్రీతిగా చూస్తాడు, వారిని రక్షిస్తాడు కనుక బ్రహ్మణ్యుడు. కనుక బ్రహ్మణ్యుడు కనుక మీరు వెళ్ళవచ్చు. కేవలం ఒకనాటి స్నేహితుడు అనేది ఒక అర్హత, రెండవ అర్హత బ్రహ్మణ్యుడు. ఎందుకంటే మీరు అటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారు, భౌతికమైన విషయములను ఏమాత్రం వాంచలేకుండా ఇహ క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం అని చెప్తోంది ధర్మశాస్త్రం మనకి. ధర్మాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రాన్ని అడ్డం పెట్టుకుని, శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించేది కాదు కదా ఉత్తమమైన బ్రాహ్మణ్యం అంటే. ధర్మం కోసమే నేను జీవిస్తున్నాను, ఆ జీవించినప్పుడు నా బ్రతుకు నిర్వహణకి భగవానుడు ఏది ఇస్తే అది అని వాడు అనుకోవలసింది. కానీ వాడి ఇతరులు అలా చెప్పకూడదు అని తెలుసుకోవాలి. అతను అలా అనుకుని జీవించాలి, అటువంటి వాడు ఉత్తముడు, అటువంటి వాడిని రక్షిస్తాడు భగవానుడు. ఎందుకు? లోకరక్షణ కోసం అతని